అంబట్రాయుడి మధ్య ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు కలిశారు సార్. అది నాన్ పొలిటికల్ అని చెప్తున్నారు, బట్ అంబట్రాయుడికి కొంత పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది. అట్లాంటి వాళ్ళని స్వాగతిస్తారా? కొత్త ఫేసెస్ ని ఏమన్నా ఈసారి ఎలక్షన్స్ లో మీరు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే మీరు రెండు మూడు గమనించి ఉంటారు. అలాగే ఎవరన్నా యూత్ రావాలంటే నానా ఇచ్చే వేరే బ్యాక్గ్రౌండ్ లేని రాలేకపోయేవారు. అలాగే మేము స్టార్లు కాబట్టి మాకు ఆదరణ కావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. వీటన్నిటికీ ఆయన చెప్పేది ఒకటి, రాజకీయం అనేది ఇట్స్ సీరియస్, ప్రజల్లో ఉండాలా 24/7 అందుబాటులో ఉండాలా, నీకు ఇది ఉందా పని చేయి, నేను చేస్తా మీరు చేయాలి అంటారు. ఆ రాపిడికి తట్టుకోలేని వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. నిలబడిన వాళ్ళు నిజంగా ఈరోజు ఆయనతో పాటు అడుగులు వేసేవాళ్ళు ఉన్నారు. ఇదికి ఒకవేళ ఎవరైనా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి సిన్సియర్గా పనిచేస్తామంటే ఆయనైతే హార్ట్ఫుల్గానే ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు బాగుంటుంది, ఆల్రెడీ దే ఆర్ నోన్ ఇది కాబట్టి. కానీ ఈ పర్టికులర్ విషయంలో అయితే నాకు తెలియదు. హీ యాప్ నేను కూడా ఏదో సోషల్ మీడియా ఇంట్రో చూశాను, సీఎం గారు దీన్ని అప్రిషియేట్ చేస్తూ పెట్టడం అనేది సహజంగానే నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు కానీ ఆయన పూర్ ఇది వీటి కానీ నచ్చి చేసిండొచ్చు. ఇఫ్ ఈ ట్రాన్స్లేట్స్ ఇన్ టు సంథింగ్ దట్స్ గుడ్, అదే వాళ్ళు పొలిటికల్ దాంట్లోకి వస్తే మంచిదే, వెల్కమ్ చేయాల్సిందే.